క్రిస్టియన్ పల్లిలో ఇళ్లు కోల్పోయిన బాధితులను ఆదుకోవాలన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. బాధితుల కోసం ఎన్ని తిట్లు తినటానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. అందులో దివ్యాంగుల కోసం గలం వినిపిస్తే కూడా కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారన్నారు. ఈ అంశం రాజకీయం కోసం కాదని మానవీయ కోణంలో ఆలోచించి సహాయం చేయాలని కోరారు. అధికారులు ఇప్పటికైనా స్పందించాలంటున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్తో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. కేంద్రం ఆదర్శ కాలనీ బంజారా కాలనీలో ఉన్నటువంటి బాధితుల దీక్ష 4 రోజులుగా కొనసాగుతూ ఉంది. అర్ధరాత్రి సమయంలో వందలాది మంది పోలీసులతో ఇండ్లు కూల్చేయడంతో బాధితులంతా కూడా కట్టుబడలతో రోడ్డు మీద నిలబడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. 4 రోజులుగా వారి దీక్ష కొనసాగుతూ ఉంది. దీక్షకు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మద్దతు తెలపడం జరిగింది. వారికి భోజన వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఆయన ఉన్నారు, వారితో మాట్లాడదాం. నా 2 రోజులుగా కూడా వర్షం కురుస్తుంది, కనీసం ఇక్కడ వాళ్ళు ఏంది, వాళ్ళ పరిస్థితి ఏందని కూడా పట్టించుకునేటటువంటి నాదుడు కూడా లేనటువంటి పరిస్థితి, ప్రభుత్వం ఉందా లేదా అనేటటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు ఈయనకు మాటలు రావు. ఈయన మూగ, ఈయన హ్యాండిక్యాప్డ్, ఈయన బ్లైండ్. ఈయన ఇక్కడంతా హ్యాండిక్యాప్డ్ వాళ్ళు, బ్లైండ్ వాళ్ళు, అక్కడ వికలాంగులు వీళ్ళు ఉన్నారు. ఇలాంటి కాస్ట్లీ ఏరియా కూడా కాదు ఇది. అర్ధరాత్రి 400 మంది పోలీసు వాళ్ళు వచ్చి గుంజి పడేసి పూల కొట్టడం ఏమని సాధించారు నాకు ఇంత అర్థమే కాదు. అసలు ఊరు బయట ఉంటుంది ఇది. 50,000 ప్లాట్ అని కూడా కొనుక్కోడు. 2007 నుంచి ఉంటున్న వాళ్ళు, 25 ఏళ్ళ నుంచి. ఇప్పుడు రాత్రి వచ్చి 400 మంది పోలీసులు గుంజి పడేయడం ఏందో. ఇక్కడ ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు, సర్టిఫికేట్లు ఏదో పట్టాలు లేవంటారు. పట్టాలు ఉన్నాయి చూసుకోలేదు, లేకపోయినా కూడా కొట్టదు. 25 ఏళ్ళ నుంచి ఉంటున్నారు కదా. ఎస్సీ ఎస్టీలు 10 ఏళ్ళు ఉంటే వాళ్ళు రిలైజ్ చేయాలి. వాళ్ళకు కరెంటు బిల్లులు ఉన్నాయి, నల్ల బిల్లులు కట్టినరు, ట్యాక్సీలు కడుతున్నారు, పట్టా సర్టిఫికేట్ కూడా ఉన్నాయి. అసలు నోటీస్ ఇస్తే కదా తెలిసేది వాళ్ళకు పట్టాలు ఉన్నాయా లేదని. అయితే అసలు వర్షాకాలంలో గుంజి పడేయడమేది అర్థం కావట్లేదు. గర్భిణీ స్త్రీని కూడా బయట పడేసినారు, మొదటి రోజే ఆమె డెలివరీ అయింది. అసలు ఈ పేదల మీద ఎందుకు ప్రతాపం అర్థం కాదు. నువ్వు చెరువులు కుంటలు నాలలు ఓకే, ఇలా చెరువు లేదు, కుంట లేదు, నాల లేదు. 75 ఇళ్ళు ఏకాయకన కొలిస్తే ఆ కట్టిన 75 ఇళ్ళు వాళ్ళు 2,000-4,000 పెన్షన్తో మేము కట్టుకున్నాం సార్ అంటున్నారు. ఎంత అన్యాయంగా ఈమె తల్లి చనిపోయింది, మూగ ఆమె, ఈయన మూగ ఆయన, మాటలు కూడా రావాళ్ళకు. 400 మంది పోలీసులు వీళ్ళ మీద ఏం ప్రతాపం? కనీసం 4 రోజులు అయింది, వర్షాలు పడుతున్నాయి, వీళ్ళు ఎట్లా ఉంటారు, బతుకుతారా, చేస్తారా, ఏంది అనేది కూడా లేదా. మనుషులు గారా, కనీసం భోజనాలు పెట్టడానికి ఆలోచన చేయలేదు, దుప్పట్లు వేయలేదు, ఏడబడుకుంటారు ఆలోచన చేయలేదు, అసలు చూడలేదు. మేము కలెక్టర్ గారు కలిసి చెప్పి మీరు విజిట్ చేయండి, రండి ఒకసారి చూడండి. అది ఏమన్నా బంజారేస్లా, బంజారా కాలనీ బంజారేస్ అనుకుంటారా? ఎట్లా ఆ బంజారా కాలనీ అంటే పేద, అతి పేద వాళ్ళు ఓన్లీ పెన్షన్తోనే బతికిట్టుండరాడా? మనం ఇచ్చే 4,000 పెన్షన్తోనే బతికిట్టుండరని చెప్పినాం. మరి కలెక్టర్ గారు విజిట్ చేయలేదు, మరి బిజీ ఉన్నారేమో. కనీసం ఆర్డీఓను ఎంఆర్ వచ్చి వీళ్ళకి తిండో గిండో పెట్టాలి కదా. 4 రోజులు అవుతుంది, సాగుబోతుల మధ్యలో ఉన్నారు వాళ్ళు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు హైదరాబాద్లో కూడా ప్రెస్ మీట్లో కూడా మాట్లాడడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సమస్యను తీసుకెళ్లడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎందుకు అధికారంలో చలనం ఉండదు అంటే, ఇప్పుడు వీళ్ళ మీద ఎందుకు జూలం అంటే, ఇప్పుడు వికలాంగులను అందులను దాడి చేస్తే వీళ్ళకి ఎవరున్నారు, ఎవరు లేరు కదా. ఎవరు చూసినావా అనుకుంటే అర్ధరాత్రి కొలగొట్టగలుగుతామా అని ఒక మెసేజ్ అనమాట. మేము అనుకుంటే వితౌట్ నోటీస్ ఇట్లా కొలగొడతాం, జాగ్రత్త అని బెదిరించడానికి చేసినట్లు అనిపిస్తుంది. అంతేది, మేము హైదరాబాద్ చెప్పినా, ఈడే చెప్పినా, డైరెక్ట్గా వెళ్ళి తీసుకుపోయి కలెక్టర్ కూడా చెప్పిన కూడా దయారాలేదంటే వీళ్ళు ఏం పాపం చేసిందో అర్థం కాలేదు. బాధితుల్ని పరామర్శిస్తే కూడా మీ మీద కూడా కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తూ ఉంది. ఇప్పటిదాకా ఈ బాధితులతోని మాట్లాడితే మాకు భోజన వసతి ఏర్పాటు చేసినందుకు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ని కూడా వీళ్ళు దూషిస్తున్నారని చెప్పి మాట్లాడతాం. వీళ్ళకి సాయం చేయడం కూడా పాపం అంట. వాళ్ళు కొలగొట్టిర్రు, ఎవరు రాలేదు, మేము పోయినాం, వీళ్ళకు అండగా ఉన్నాం, పక్కా ఇండ్లు కట్టియాలేక మీరు వెరిఫై చేయని ఒక్కడు కూడా ధనవంతులు లేడు. ఓన్లీ ఆడు కూలి చేసుకొని బతికేటోళ్ళు, వాచ్మెన్గా బతికేటోళ్ళు, ఓన్లీ పెన్షన్తో బతికేటోళ్ళు. ఈయనేమో ధనవంతుడా, ఈయనేమో ధనవంతుడా, ఇక్కడమ్మ ఇక్కడ ఈయనేమన్నా కోటీశ్వరాలా, ఇవన్నీ బంగారం కాదులా చెప్పు. ఇగో ఈమె ఏంది, ఇగో కూరగాయలు అమ్ముకుని రోడ్డు మీద కూరగాయలు అమ్ముకొని బతుంది. ఇక్కడ ఈయన మెంటల్లీ హ్యాండిక్యాప్డ్, ఈ మెంటల్ హ్యాండిక్యాప్డ్ ఈయన ఏంది చెప్పు, ఈయన పరిస్థితి ఏంది? ఈయన ధనవంతుడు, కోటీశ్వరుడు, ఈ బంజారా కాలనీలో నివసిస్తే ఈయన మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ అయిన కూడా ధనవంతుడు. ఈయన ఇల్లు కూడా తేపొస్తుంది. ఏమైనా విచిత్రం ఉందా? వీళ్ళకు తిండి వేయడం మేము చేసిన పాపమా? అండగా నిలవడం పాపమా? ఇండ్లు కట్టేయాలా వీళ్ళని అడగడం పాపమా? ఇవాడు అడగొద్దా? వీళ్ళంటోళ్ళు అడగొద్దా? వీళ్ళని అడిగితే ఏదో మాట్లాడుతున్నారు, మమ్మల్ని తిడుతున్నారు, తిట్టాను. వీళ్ళ గురించి నేను తిట్లు కూడా పడతా, ఏమైనా అర్థం ఉందా? అది ఏమైనా కులం, మేము ఏమైనా ఏ పార్టీని విమర్శించినమా, వ్యక్తులను విమర్శించినమా? ప్రభుత్వాన్ని వీళ్ళకు ఇంత పేదల మీద జులుం చేయకండి. నువ్వు చెరువులు కబ్జా చేస్తే చేయండి, పెద్ద ధనవంతులమే చేయండి. పేదవాళ్ళు కదా, మరి ఏం చేశారు 75 ఏళ్ళు రాత్రి కొలగొట్టిరని? వీళ్ళని ఆదుకోవాలి, ఇల్లు కట్టేయాలని అడిగినాం. వీళ్ళని అడగడం కూడా తప్ప,
పట్టాలు ఒరిజినల్గా నకిలిగా ఎవడన్నా అమ్మితే వాళ్ళని జైలే పెట్టండి, పట్టాలు అమ్మినని జైలే పెట్టండి, వృద్ధి అని గడియారం చేరాసలు పెట్టి పట్టాలు అమ్మినోళ్ళని క్రిమినల్ కేసు పెట్టండి. అసలు పట్టాలు ఒరిజినల్గా డూప్లికేట్ అని వీళ్ళకి నోటీస్ ఇస్తే తెలిసేది, ధనవంతులకు నోటీస్ ఇచ్చి కొలుస్తారు 30 రోజులు టైం ఇచ్చి, వీళ్ళకి ఏం నోటీస్ ఇవ్వకుండా కొలిస్తే వీళ్ళేంది? ఎస్సీ ఎస్టీలు ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి, వికలాంగులు మళ్ళీ ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి, మహిళలు ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి. 4 రకాల హక్కులు ఉండి రాజ్యాంగం కలిగించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాసినటువంటి హక్కులను కాలు రాస్తూ వీళ్ళని రోడ్ల మీద వాడేసి తొక్కేస్తే, ఒక గర్భిణీ స్త్రీ అమ్మ నీకు ఒక గర్భిణీ ఉన్నాను రేపు డెలివరీ అంటే కూడా ఏ నువ్వు ఉట్టే చెప్తున్నావు అని చెప్పి తీసి పడేసారు. మొదటి రోజే ఆమె గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీ అయింది. ఆమె తప్పండి, మీకు మీలాంటి వాళ్ళు స్పందిస్తున్నందుకన్నా కనీసము మానవత దృక్పథంతో గీంత నన్ను వెలుగులోకి వచ్చింది. లేకపోతే అది కూడా ఎవరు అడిగేటోళ్ళు లేడు, తంతి కూడా అడిగేటోళ్ళు లేని. రాజకీయాలకు అతీతంగా మానవీయ కోణంలో అందరూ సాయం చేయాలా, ఇల్లు కట్టేయాలని అడిగినాను. వీళ్ళ గురించి నేను పోరాటం చేస్తా, తిట్లు తిన్న తింటా, మా కొత్తగా తెలంగాణ ఉద్యమం నుంచి తింటా ఉన్నాం. ప్రజలు గమనిస్తున్నారు కదా మేము చేసేది ధర్మమా న్యాయమా అనేది గమనిస్తారు కదా. 10 ఏళ్ళు ఈ ఊరికి మేము ఏం చేసినామో కూడా తెలుసు కదా, వాళ్ళు ఏం చేస్తారో తెలుసు కదా. ఇలా వికలాంగులు ఎస్సీ ఎస్టీలు ఓసీలు పేదోళ్ళు అందరూ అన్ని కులాలు కలుపుకోరు ఇక్కడ, వాళ్ళ మీద దౌర్జన్యం అని మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా స్పందించకపోతే నెక్స్ట్ కార్యక్రమం వాళ్ళు ఎవరైనా చనిపోతే మాత్రం ప్రభుత్వం అందే బాధ్యత. మరి కలెక్టర్ గారు విజిట్ కూడా చేయకుండా వాళ్ళు ఏర్పాట్లు చేయకుండా ఇంత బిజీ ఎందుకున్నారో నాకు అర్థం కాలే. నిరుపేదలు మీద అధికారులు దౌర్జన్యంతో 70 ఇళ్లను నేలమట్టం చేయడంతో వీరిని పట్టించుకునే నాదుడే లేదని, ఆ కూల్చివేత దగ్గర నుంచి కూడా ఇటువైపు చూసినటువంటి అధికారులు లేరని, వీరు ఎట్లా ఉన్నారు ఏంటి అనేటటువంటి దాని మీద కనీసం వీళ్లకు మౌలిక వసతులు కల్పించాలనేటటువంటి ఆలోచన కూడా అధికారులకు లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శిస్తున్నారు. అయితే ఈ యొక్క అంశాన్ని మానవీయ కోణంలో చూడాలని, బాధితుల్లో వికలాంగులు అందులో ఎక్కువ మంది ఉండడం వలన ఈ అంశాన్ని రాజకీయ కోణంలో కాకుండా మానవీయ కోణంలో స్పందించి అధికారులు తక్షణమే వీరికి అదే స్థలంలో ఇల్లు కట్టించే విధంగా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేస్తున్నారు.